నమస్కారం హనీ గారు నమస్తే సిరి చాలా వరకు మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటాం చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ కూడా మనకు అంతే అవసరం ఎస్పెషలీ మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఆ సపోర్ట్ మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ చేయకపోతే ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తప్పకుండా సేరీ ఇది చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తున్న క్వశ్చను చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇదే బయటకు కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు ఇది నాకు వచ్చిన కామెంట్స్లో కూడా ఒకప్పుడు ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను చాలామంది కామెంట్స్లో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లా మనం చేస్తున్న పనికి వాళ్ళే ఇది చేస్తున్నప్పుడు మనం ఎలా దీంట్లో వెళ్ళాలి అనేది చాలామందికి అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటే ఇంతకెలిసి రెచ్చగెలవాలి అనేది మన నానుడిలో ఉన్న ఒక సామెత త్రూ త్రూ అది ఎందుకంటే మనం ఏది చేసినా లేస్తే మనం ఇంట్లోనే ఉంటాం నైట్ చేసినా ఇంట్లో ఉంటాం మనం ఎంత సంపాదించినా ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా మనకి ఫ్యామిలీలోనే మెయిన్ ఎంత చేసినా ఫ్యామిలీ కోసమే చేస్తాం కానీ దురదృష్టవశాత్తు ఈ ఫ్యామిలీని ఒకరికొకరు సపోర్ట్ చేసుకోరు బయట మాత్రం చాలా బాగా ఉంటాం సోషల్గా బాగుంటాం ఫ్రెండ్స్తో బాగుంటాం రిలేటివ్స్తో బాగుంటాం ఎదుటి వాళ్ళు మెప్పు కోసం చాలా చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ వచ్చి మన పేరెంట్స్ని మనం అర్థం చేసుకోము మన పిల్లలు వచ్చి మన పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోరు అది హస్బెండ్ అవ్వచ్చు ఎవరైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ కాకపోతే వాళ్ళని అది చాలా అంటే చాలా లో వైబ్కి తీసుకెళ్ళిపోతుంది మనల్ని ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఒకప్పుడు నేను చాలా బిజినెస్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళు ఏం చెప్పి పెంచారంటే జనరల్గా మనం ఏ మనం ఏదైతే ఇస్తామో అదే ఉంటుంది మనకి ఏం కావాలో పక్క వాళ్ళకు కూడా అదే ఇవ్వాలి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం మానవ సేవే మాధవ సేవ మనం చేసే వర్క్లో కూడా తృప్తి ఉండాలి ఇలా నాకు చిన్నప్పటి నుంచి బాగా మైండ్లో పడిపోయింది బట్ మనం వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యి మనం చూసుకుంటూ మన ఇంట్లో పరిస్థితులు జాబ్ చేసుకోవడానికి కానీ లోపల అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది కాదు మనకి మన ఇంకా చేయాల్సింది ఏదో ఉంది ఇలా అని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నేను కొన్ని బిజినెస్లు చేశాను అంటే మనం ఏది ఇస్తుంది ఒక యూనివర్సిటీకి కావచ్చు మన ఏదైతే పర్యావరణానికి సంబంధించి ఏదైనా అట్లా నేను ఒక మంచి వేలో వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్ ఎవరైతే చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఉంచారో నన్ను బాగా ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళకి నేను పెద్ద శత్రువునైపోయాను అది తెలియకుండా చాలా అంటే చాలా చాలా అగాధంలోకి తీసుకెళ్ళిపోతుంది బట్ తెలియనప్పుడు మనం ఏమనుకుంటాము అంటే మనకు అందరూ ఆపోజిట్ అయిపోయారు వాళ్లే పెద్ద శత్రువులు అని మనం అనుకుంటాం బట్ వాళ్ళు ప్రవర్తించినా కూడా వాళ్ళ వాళ్లే మన తొలుగురుగుల కింద తీసుకోవాలి నేను ఫీల్ అవుతుంది ఒకప్పుడు అలాగే ఫీల్ అయ్యాను బట్ ఈరోజు నేను ఈ స్టేజీకి రావటానికి అలా ప్రవర్తించకపోతే నాలో కసి పెరిగేది కాదు నాలో ఒక క్లారిటీ వచ్చేది కాదు ఒక ప్యూరిటీ వచ్చేది కాదు నేనేం చేయాలనేది ఒక డెసిషన్ తీసుకునేదాని కాదు ఎప్పుడైతే మనం ఎవరినైతే మనం బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ ఇంకా ఎక్స్పెషల్లీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసరికి మనం చాలామంది చేసే తప్పు తల్లిదండ్రులను తిడుతూ ఉంటాం మీరు ఎందుకు అన్నారు మమ్మల్ని మీరు ఏం చేయనప్పుడు ఏం చేస్తున్నామో ఇది అవసరమా మనకి నేను ఎవరు అడగమన్నారు చేయమన్నారు కానీ తల్లిదండ్రులను మనల్ని తీసుకురారు మనమే ఈ పేరెంట్స్ ద్వారా వస్తే ఇది స్పిరిచువల్ వేలో చెప్తున్నాను పేరెంట్స్ ద్వారా వస్తే మన డ్రీమ్స్ మన కర్మ ఫలితాలు అన్నీ కూడా మనం అనుభవిస్తూ ఒక మంచి వేకి వెళ్ళాలి మన లైఫ్ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని వాళ్ళు ఎంచుకుని వస్తాం ఈ సత్యం తెలియనంత వరకు కూడా నేను చాలాసార్లు గొడవపడేదాన్ని ఎందుకు మీరు చేయరు మీకు ఏంటి అని అని అడిగేదాన్ని వన్స్ ఒకసారి నేను స్పిరిచువల్ లోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షమాపణ అడిగింది అంటే మనం పేరెంట్స్ని ఫస్ట్ రియలైజ్ అయ్యి వాళ్ళని మనం కంపల్సరీ మనం ఎప్పుడైతే మనం తప్పులు చేస్తున్నాం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణ అడగాలి ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ మనం ఏది ఇస్తే అదే మనకి రిపీట్ అవుతున్న దాంట్లో క్షమాపణ అడిగిన తర్వాత మనం ఫస్ట్ మనల్ని మనం క్షమించుకోవాలి మనం ఏం వర్క్ చేస్తున్నాము మనం చేసేది మనకి సమాజానికి ఉపయోగపడేదా మనం హార్మ్ఫుల్ చేసేది చేస్తున్నామా ఏం చేస్తున్నాం కెరియర్లో డెవలప్ అవ్వాలనుకుంటున్నామా అంటే జనరల్గా గొర్రెలన్నీ వెళ్తున్నప్పుడు ఒక గొరి పక్కకి వెళ్తాను అంటే అంటే ఇది మామూలుగా సామెతలో చెప్తున్నాను వంద మంది ఒకటే దారిలో వెళ్తున్న నేను ఈ దారిలో వెళ్తాను అంటే ఎవరు ఒప్పుకోరు దాంట్లో యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వీళ్ళందరూ సక్సెస్ బాట ఇందులో చూశారు ఇప్పుడు కొత్త దారిలో నేను వెళ్తాను అంటే వాళ్ళు మన మీద ప్రేమతోనే చెప్తున్నారు అంతే తప్ప ఇంకా ఈ కష్టపడతానే ఉంది ఈ కష్టం నీకెందుకు హాయిగా చేసుకోవచ్చు కదా నువ్వు హాయిగా నీ లైఫ్ని హ్యాండిల్ చేసుకోవచ్చు కదా ఇంత కష్టం నీకెందుకు ఇంత ఇది ఎందుకు కానీ మనకేం కావాలో మనకు తెలుసు ఆ క్లారిటీతో ఆ ప్యూరిటీతో మీరుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమను అందించాలి మన తల్లిదండ్రులకి చెప్పగలాలి మన ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి నా బాధ ఇది నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ కావాలి అని ముందు అడగాలి అయినా ఇవ్వట్లేదు అనుకోండి ఎవరికి ఏం చెప్పక్కర్లేదు సైలెంట్గా కూర్చుని నేను ఒక అఫ్రివేషన్ చెప్తాను ఆ అఫర్వేషన్ మీరు గనక మనస వాచ కర్మణ త్రికర్ణ శుద్ధిగా కనుక చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు హస్బెండ్ కావచ్చు మన ఇంట్లో పిల్లలు కావచ్చు మన యూనిటీ కావచ్చు ఏదైనా సరే నా పేరెంట్ నా తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు నాతో చాలా ప్రేమగా సఖ్యతగా ఉంటున్నారు నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు నేను చేస్తున్న అన్ని పనుల్లో నాకు సపోర్ట్ ఇస్తున్నారు నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది ఎనీ టైమ్స్ చెప్పాలండి రోజు ఇది ఎనీ టైమ్స్ మన ఇష్టం లెవెన్ టైమ్స్ చెప్పొచ్చు పొద్దున్న లేకంగానే ఒక లెవెన్ టైమ్స్ మనం ఒకసారి రాసి లెవెన్ టైమ్స్ చెప్పుకొని నైట్ పడుకునేటప్పుడు అది రాసి మళ్ళీ లెవెన్ వన్ టైం రాసి లెవెన్ టైం చెప్పుకోవచ్చు మీకు ఏం పని లేదు వన్ నాట్ ఎయిట్ చెప్పి అంటే మన ఎమోషన్గా ఇన్బ్యాలెన్స్ అయిపోతే మనం ఏం సాధించలేదు నేను నేను అది అనుభవం ఎయిట్ ఇయర్స్ నేను ఇంట్లో అలా ఉండిపోయా స్ట్రక్ అయిపోయి ఎందుకు ఉండాలి ఏం చేయాలో అర్థం కాదు నాకున్నది ఒక వే నేను వెళ్ళాలనుకున్న ఒకటి బట్ బయట బోల్డ్ అని ఆపర్చునిటీస్ ఉన్నాయి చెయ్యాలని మనసు రాదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఎందుకు కోసం చేయాలి ఇదంతా అలా ఉంటుంది అందుకని మనం చెయ్యాలి మళ్ళీ అట్లా ఉండటం వల్ల ఇంకా 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 అగాధంలోకి వెళ్ళిపోతాం ఏమి చేయకపోయినా కూడా ఖాళీ ఉన్నారు మనకి ఏం కావాలి క్లారిటీతో ప్యూరిటీతో ఉండి మన సత్సంకల్పం అనేది కనుక నీ మనం ఖచ్చితంగా న్యాయబద్ధమైన ప్రతి కోరిక నెర నెరవేరుతుంది యూనివర్సల్ కాన్సెప్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏది ఇస్తే మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది నేను పూర్తిగా నేను అప్లై చేశాను నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను అంటే ఇప్పుడు నాకు అందరూ చాలా ప్రేమగా సపోర్టివ్గా చాలా వాల్యుబుల్గా ఉన్నారు ఇదంతా నేను చూశాను కాబట్టి నేను ఇది మీరు రోజు మొత్తం చేయండి ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు వన్ అవర్కి వన్ అవర్కి అలారం పెట్టుకుని చేయండి వాటర్ తాగుతూ చేయండి మీకు ఇదే మెయిన్ ప్రాబ్లమ్ అయితే దీన్ని ముందు దాట కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ అలాగే మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ కూడా ఎఫ్రివేషన్ చేసుకుంటూ నేను చేస్తున్న అన్ని పనుల్లో యూనివర్స్ యొక్క సపోర్ట్ నేను సక్సెస్ సాధిస్తున్నాను ఈ ఇయర్లో నేను అది అచీవ్ చేస్తున్నాను అనే వేలో మీరు అది చేసుకుంటూ మీ ప్రతిరోజు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే చెప్తారో అది ఇమ్మీడియట్లీ మీకు నెరవేరగలుగుతుంది ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను అంటే ఇది నేను ఎయిట్ ఇయర్స్ ఇంట్లో ఉన్న తర్వాత నేను విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ నేను దీన్ని అప్లికబుల్ చేసుకొని నేను అన్నీ చేస్తూ నేను ఏదైతే ఇందులో వెళ్ళాలనుకున్నానో అందులో సక్సెస్ఫుల్గా వెళ్తూ ఇంత నేను వచ్చానంటే మీ అందరూ కూడా రాగలుగుతారు ఖచ్చితంగా మీరు అప్లై చేస్తారంటే కావాల్సింది ఏంటంటే నమ్మకం ఫస్ట్ వాళ్ళు ఎవరిని కూడా మనం మాట అనొద్దు చేయద్దు మనం ఎవరిని కూడా ఖండించొద్దు మీరు మానసికంగా చేస్తూ మీరు నోటుతో చెప్పలేని మాట మన ఫీలింగ్స్ త్రూ అప్రివేషన్ త్రూ మన భగవంతుడికి యూనివర్స్లో పంపిస్తే అది ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్లో పాజిటివ్ వాతావరణంలో వస్తుంది మనం అనుకున్నట్టు మన ఆల్ అల్టిమేట్గా మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు దొరుకుతుంది మీరు అనుకున్న అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గా విజయం సాధించగలుగుతారు ట్రూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సరే చాలామంది మీ క్లాసెస్ గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు ఈ కింద మనకి ఏదైతే కింద స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు ఆల్రెడీ పర్సనల్ కౌన్సిలింగ్స్ అనేది రెగ్యులర్గా జరుగుతున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు జరుగుతున్నాయి ఇప్పటికి త్రీ బ్యాచెస్ ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్ అనేవి రన్ అయ్యింది నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ మంత్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ కట్ల ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్లో కూడా ఏంటి అంటే మన లోపల ఉన్న కంప్లీట్ హ్యాపీనెస్ మనలో ఉన్న నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ మన డ్రీమ్స్ ఏంటి అనేది మొత్తం కంప్లీట్ చేంజెస్ అనేది వస్తూ మనం అల్టిమేట్ హ్యాపీనెస్లో మారటానికి ఈ క్లాసెస్ అనేవి మనకు ఉపయోగపడతాయి వాళ్ళ యొక్క పర్సనల్ వేవ్ లెంత్ అనేది ఎలా ఉంటుంది ఎందుకు వచ్చారు ఏంటనేది వాళ్ళు ఇంకెక్కడా కూడా ఊరికే డిపెండబుల్ కాకుండా వాళ్ళకి ఏది కావాలని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్